దేశంలో ఎక్కడ కని విని ఎరుగని ఒక విశేషాన్ని మనం కేవలం తెలంగాణలోనే చూస్తున్నాము. వరి పంట వేయద్దు, గింజ కూడా కొనవంటూ రైతులకు మంత్రి జగదీష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నిన్న చూస్తే సిద్దిపేట కలెక్టర్ వ్యాఖ్యలపై రైతులంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వరి తప్ప మరో పంట వేయమని పల్లెల్లో తీర్మానాలు కూడా చేసుకోవాల్సిన పరిస్థితికి ఇప్పుడు వచ్చారు. ప్రత్యామ్నాయం ఏమాత్రం రైతులకు ఏమాత్రం ప్రత్యామ్నాయ పంటలు చూపకుండానే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. రైతుల్ని నట్టేటే ముంచేసే ఎత్తుగడలో భాగంగానే ఇదంతాని రైతన్నలు భావిస్తున్నారు. ఇంతకీ రైతు నెలపై ఎందుకంత కాఠిన్యం కేసీఆర్ కుందన్నది రైతులకి అర్థం కాకుండా పోతోంది. తెలంగాణ రైతులు అసలు ఏం చేయదలుచుకున్నామంటూ తెలంగాణ రైతన్నలంతా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇప్పుడు వడ్ల విత్తనాలే దొరకకుండా కుట్రలు చేస్తున్నారు. ఎందుకంటే ఎవరన్నా సరే విత్తనాలు అమ్మితే ఖచ్చితంగా ఖబర్దార్ అంటూ సాక్షాత్తు కలెక్టర్ బెదిరించిన దృశ్యాలు మనం చూసాం. ఇప్పుడు ఏకంగా మంత్రులే రంగంలోకి దిగిపోయారు. వాస్తవాలను దాచిపెడుతోంది సర్కార్. వరిపై రోజుకు ఒక మాట చెప్తున్నారు, పూటకు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒకసారి దొడ్డు వడ్లు మాత్రమే వద్దంటారు, మరొకసారి సన్న బియ్యాన్ని పండించాలంటారు. 30% తగ్గించాలంటూ నాడు ఒక ప్రకటన చేశారు. ఇప్పుడైతే తాజాగా ఏకంగా విత్తనాలే అమ్మొద్దని వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తోంది సర్కార్. మరి ఈ సర్కార్ తీరుపై రైతుల్లో ఆగ్రహం అయితే పొల్లిబుగుతోంది. వరి ఎందుకు వద్దని రైతులను ప్రశ్నిస్తున్నారు. కానీ ఏమాత్రం ఒక ప్రత్యామ్నాయ పంట చూపించకుండా మళ్ళీ ముందు నుంచి వాళ్ళందరినీ ఏమాత్రం రెడీ చేయకుండా ఇప్పటికిప్పుడే వరి వద్దని ఎందుకు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని రైతులంతా ప్రశ్నిస్తున్నారు. అంత మీ ఇష్టమేనా అంటూ ఆక్రోశాన్ని వెలగక్కుతున్నారు. అయితే కలెక్టర్లకు సర్కార్ మౌఖిక ఆదేశాలు ఇచ్చింది అని మాత్రం తెలుస్తూ వస్తోంది. అంటే అది రిటర్న్లో కాకుండా కేవలం మాట మాత్రంగా చెప్పి కలెక్టర్లకు సర్కార్ ఇలా మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. అందుకే కలెక్టర్లు ఇలా బెదిరిస్తూ వస్తున్నారు రైతన్నలను, అలాగే డీలర్లను తెలుస్తోంది. వడ్ల విత్తనాలు అమ్మకుండా చూడాలని భయపెట్టి బెదిరించి దారిలోకి తెచ్చుకోవాలని వ్యాపారులు అయితే అలా చెప్పింది. అయితే వ్యాపారులు అయితే బెదురుతారు, కానీ మీ దబాయింపులకు రైతులు బెదురుతారా? కేసీఆర్ పాలనలో రైతుల ఆగమాగం ఇలా అయిపోతూ ఉంటే రైతన్నలు ఆగ్రహానికి ఆ జ్వాలలు మాడిపోక తప్పదని రైతులంతా చెప్తూ వస్తున్నారు. దేశంలోనే ఎక్కువగా రైతుల ఆత్మహత్యలు ఇక్కడే జరుగుతూ కనిపిస్తున్నాయి. అయితే దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నవత అందిస్తారు. నవత, చూసుకుంటే మొత్తంగా మన తెలంగాణ రైతన్నలంతా వరి పంట మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పటికిప్పుడు రైతులను ఆగమాగం చేసే దిశగా తెలంగాణ సర్కార్ ప్రయత్నిస్తూ వస్తోంది. దేశంలోనే ఎక్కువగా రైతుల ఆత్మహత్యలు ఇక్కడే జరుగుతూ వస్తున్నాయి. మరి ఇప్పుడు రైతుల్ని నట్టేట ముంచే కార్యక్రమంలో భాగంగా విత్తనాలు అమ్మడానికే వీల్లేదు, వరి వేయడానికే వీల్లేదు, వరి వేస్తే ఊరే అంటూ సర్కార్ ఇలా మాటలు చెప్తూ వస్తోంది. ఒకవైపు కలెక్టర్లు బెదిరిస్తూ వస్తున్నారు, మరొకవైపు మంత్రులు బెదిరిస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ రైతన్నలు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నవత? థ్యాంక్ యూ అర్చన. ఇక చూస్తున్నాం నిన్నటి సంధి, ఇప్పటికే రైతులు తెలంగాణలో అయోమయం అయితుంటే ఇక సిద్దిపేట కలెక్టర్ మాట్లాడిన మాటలే ఎవరికి అర్థం కావట్లే. గీనేంది, వరికి సంబంధించిన ఎటువంటి కేంద్రాలను తెలవద్దు అంటాడు, షాపులలోకి సంబంధించి వరికి సంబంధించిన సీడ్స్ అమ్మొద్దని చెప్తాడు, మా బతుకులు ఏందని ఆగమాగం అయితుంటే ఇక జగదీష్ రెడ్డి మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు అయితే ఇక రైతన్నల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రేకెత్తిస్తున్నాయనే చెప్పొచ్చు. ఇక చెరువు కింద ఉన్న మా పంటల్లో వరి తప్ప ఇంకేం పండదు, గిడ ఏం పండించమని చెప్తాను, గిదేనా పునాస పంటలు వండేది ఏడో, అసలు మీకు తెలుసా రైతులతో గిట్ల ఎందుకు ఆడుకుంటున్నారు అంటూ రైతన్నలు ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తుంటే గీడున్న మంత్రి హరీష్ రావు బాల్కాసుమన్ మాత్రం రైతు బాంధవుడు, రైతు బంధు కేసీఆర్ అంటూ గొప్పలు చెప్పుకుంటారు. మరి కలెక్టర్ తీరట్టుంటే సిద్దిపేట ఎమ్మెల్యే ఇక్కడ చేసే ప్రచారానికి సంబంధించి రైతుల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తుంది, మమ్మల్ని ఒక ఓటు బ్యాంక్ లాగే చూస్తారు, మీ అవసరాలు వచ్చినప్పుడు మా అవసరాలు తీరుస్తామని మాటలు ఇస్తానరే తప్ప అసలు మా బతుకుల్ని మీరు పట్టించుకుంటారా, మా బతుకులతో ఎందుకు చెలగాట మాడుతున్నారు అంటున్నారు. ఇక్కడ కొంతమంది బీజేపీ కార్యకర్తలు తో పాటు సామాన్య జనం కూడా ఉన్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అన్న, చూసినాము ఇక్కడేమో ప్రచారంలో హరీష్ రావు మంత్రులకు సంబంధించి చివరి రైతులకు సంబంధించి చిరపు చివరి గింజ వరకు మేమే కొంటామని చెప్పిండు. మరి సిద్దిపేట కలెక్టర్ ఒక తీరుగా, ఈరోజు మంత్రి జగదీష్ రెడ్డి ఒక తీరుగా మాట్లాడుతారు, మరి రైతులను అసలు ఎట్ట చూస్తుంది ఈ తెలంగాణ ప్రభుత్వం, ఎందుకు ఇంత ఆగమాగం చేస్తుంది? మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు జై కిసాన్ జై జవాన్ అంటూ భారతదేశాన్ని అగ్రపదంలో అగ్రరాజ్యాల సరసన చేరుస్తుంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి మన కేసీఆర్ సారు నై కిసాన్ నై జవాన్ అన్నట్లుగా కిసాన్ని పట్టించుకునే రకమే లేనట్లుగా ఒక అభూత కల్పనతో, అభూత కల్పన అంటే ఎట్లుంటుందంటే ఇదంతా బంగారు తెలంగాణ అంతా బంగారుమయం అని పైన ప్లీనరీలో నిన్న మొన్న మాట్లాడినట్టు చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు
ఈరోజు రైతుల పక్షాన ఒకే స్టేట్మెంట్ ఉండాలి, ఒకే రకమైనటువంటి వ్యాఖ్యలు ఉండాలి. ఇప్పుడు నిన్నమొన్న చూస్తే కలెక్టర్ సిద్దిపేట కలెక్టర్ రైతు విత్తనాలు వరి విత్తనాలు రైతులకు అమ్మితే షాపులు సీజ్ చేస్తాం అని చెప్పినటువంటి కలెక్టర్ ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి కలెక్టర్ ఈ రోజు అటువంటి మాటలు మాట్లాడడం చాలా హేళమైనది. ఇది రైతులకు జీర్ణించుకోలేనటువంటి మాటలు. ఆయన ఒక రాజ్యాంగమైనటువంటి పదవిలో ఉన్నాడు. అదే విధంగా ఇక చూస్తే మన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఆయన ఏమంటాడు, అసలు వరే వేయొద్దు అంటాడు. ఆయన శాఖ ఏంది, విద్యుత్ శాఖ, ఆయన వరి వేయొద్దు అంటాడు. అసలు వ్యవసాయ శాఖ మంత్రి సైలెంట్ ఉంటాడు. ఇకపోతే ఇక్కడ ప్రస్తుత ఎలక్షన్ హుజూరాబాద్ ఎలక్షన్లో హరీష్ రావు గారు ఏమంటాడు, చివరి వడ్ల గింజ వరకు కొంటామంటారు. ఎందుకు ఈ విధమైనటువంటి గందరగోళమైనటువంటి సృష్టిస్తున్నారు? గందరగోళమంగా గందరగోళ పరిస్థితులు ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు? రైతుని అన్యాయపరుస్తున్నారు. ఒక రైతు కడుపు మండి బాధపడితే దేశానికి నష్టం, రాష్ట్రానికి నష్టం. ఇది చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. రైతులను కష్టపెడితే, రైతులను ఇబ్బంది పెడితే మనం అసలు భోజనం కూడా దొరకదు, భువదినం లేము. ముఖ్యమంత్రి గారు ఇదే విధంగా మీ మా అధ్యక్షుల వారు కూడా మీకు డిమాండ్ చేయడం జరిగింది. మా అధ్యక్షుల వారు ఆల్రెడీ కేంద్రం కొంటది, నువ్వు ఓన్లీ నువ్వు చేసే పని మధ్యవర్తిత్వమే, నువ్వు ఇక్కడ మధ్యవర్తిత్వం చేస్తున్నావు. కేంద్రం కొంటది, చివరి గింజ వరకు కేంద్రం కొంటది. నువ్వు చేసే మధ్యవర్తిత్వాన్ని కూడా నువ్వు పక్కగా చక్కగా చేయని మా అధ్యక్షులు బండి సంజయ్ గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఉన్నంత వరకు, రాష్ట్రంలో బండి సంజయ్ గారు ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ స్టేట్మెంట్ మీద మంచి వ్యాఖ్యలు, ఒక సరైన వాక్య సరైన స్టేట్మెంట్ ఇవ్వవలసిందిగా మేము భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అన్నా ఒకసారి చెప్పండి, రైతులకు సంబంధించి ఈ రోజు అసలు ఏ పంట వేయాలి, అసలు మా బతుకులు ఏంటి? ఈరోజు పొలం ఉన్నోళ్ళంతా తలబట్టుకొని కూర్చునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు వరేయడమే తెలుసు, వరికి సంబంధించి వ్యవసాయం చేయడమే తెలుసు. ఈ రోజు పామ్ ఆయిల్ వేయండి, ఇంకొకటి వేయండి, ఇంకొకటి వేయండి అంటే అసలు మేము ఎట్లా వేయాలి, ఏం చేయాలి అన్నది అర్థం కాకుండా ఉన్నారు. ఈ మంత్రులు, ఈ కలెక్టర్లు, వీళ్ళందరూ కలిసి అసలు రైతులు ఏమని చేయాలనుకుంటున్నారు? లేకపోతే రైతుల దగ్గర నుంచి, ఆ గిరిజనుల దగ్గర నుంచి పోడు భూములు లాక్కోవడానికి ఎలాంటి ప్రయత్నం చేసిండ్రు? ఈ రోజు మాకు ఈ వ్యవసాయం వద్దు, ఎంతకో కొంత ఈ భూములు అమ్మేసుకుంటామని అమ్మేసుకొని రైతులంతా కూడా వ్యవసాయం మానేయాలి అని చేస్తున్న పథకంగా ఆలోచించుకోవచ్చు. అసలు ఇది కేసీఆర్ఏ చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ ఎక్కడ పామ్ ఆయిల్ పండుతుంది, ఎక్కడ వరి పండుతుంది అని వాళ్ళకి అవగాహన ఉండాలి. మంత్రులకు అవగాహన లేదు, కలెక్టర్ గారు అవగాహన లేదు, ఎవరికి అవగాహన లేదు. ప్రతి రైతును ఏడుచుకుంటూ చేయాల్సి వస్తుంది. ప్రతి వాళ్ళు ఏది ఏ పంట పండాలనేది వాళ్ళకి తెలిసి వాళ్ళు పంట పండించిందే మనం గవర్నమెంట్ కొనాల్సిందే. అది కేంద్ర ప్రభుత్వం కొంటుంది, వీళ్ళేమి మనకి ఇవ్వట్లేదు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి వేస్తే ఊరే అంటూ ప్రకటనలు గుప్పిస్తూ ఉంటే, మరోవైపు జిల్లా కలెక్టర్లు రైతులకు వరి విత్తనాలను కొనుగోలు చేయదని చెప్పడం, అలాగే రైతులను రోడ్డు పాలు చేయడమేనని ఎక్కడికక్కడ రైతన్నలు ఆగమాగం అవుతూ వస్తున్నారు, వాళ్ళ ఆక్రోశాన్ని వెలగక్కుతూ వస్తున్నారు. మరి ఖమ్మం జిల్లా రైతులు దీనిపై ఎలాంటి స్పందన వెలిబుచ్చుతున్నారు ఓసారి చూద్దాం. కలెక్టర్ బహిరంగంగా వరి సాగు చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లోని దుకాణదారులు వరి సీడు అమ్మద్దు అని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్న ఒక కలెక్టరు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడానికి కారణం ఏంది? కాళేశ్వరం సంగనాక కట్టిరా? మెగా ప్రాజెక్టు, వాళ్ళ భార్యకేమో బంగారు చీర వస్తుంది, బంగారు బ్లౌజ్ వస్తుంది, కవితకేమో దుబాయ్ బుర్జ్ల ఫ్లాట్ వస్తుంది, ఇందుకొరకే కట్టిరా? ఈరోజు కేసీఆర్ గారు రైతులు ఇంకా ఉరేస్తే ఉరే అని చెప్పేసి పద్ధతుల్లో ఇలా ప్రచారం చేస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే కలెక్టర్లకు ఆర్డర్ ఇచ్చారు, ఎక్కడ కూడా యాసంగి ఏమిటని చెప్పేసి ప్రకటన చేస్తూ ఉన్నాడు. కానీ కేసీఆర్ గారికి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఏ ఉద్దేశంతో ఇలా కాలేజ్ ప్రాజెక్టు ఇలా కొన్ని కోట్ల రూపాయలతో కట్టారు? పెట్టుబడిదారి విధానం వచ్చిన తర్వాత ఇలా వాళ్ళకి ప్రపంచీకరణ ఏదైతే చెప్తుందో మొత్తం అదే పంట వేయాలని చెప్పే పద్ధతుల్లో ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది.
ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఏ పంట వేయాలి ఏ పంట వేయకూడదని చెప్పే పత్రం చేస్తా ఉన్నారు. ఇది ప్రజలకు వ్యతిరేకమైన చర్య. ఇది 40 సంవత్సరాల నుంచి వరి పంట పండించుకుంటూ ఈరోజు మా పొలాలు మొత్తం వరి సాగు చేస్తేనే పండే రకంగా తయారైంది. మాకు ఎక్కువ బాడవలు ఉన్నాయి. మరి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉరి వేస్తే ఉరి అంటున్నారు. ముందు చూపు లేని ముఖ్యమంత్రి. మరి రాష్ట్రంలో కొత్తగా చాలా ప్రాజెక్టులు కట్టాడు. మరి కట్టి ఈరోజు ఉరి వద్దనే కాడికి వచ్చింది. మరి ఈ దేశంలో మరి గోధుమ పండే రాష్ట్రాల్లో కూడా ఉరి పండిస్తున్నారు. అక్కడ ముఖ్యమంత్రులు ఎవరూ కూడా ఉరిని వ్యతిరేకించట్లేదు. ఇది చాలా దుర్మార్గమైన పాలన. కేసీఆర్ గారు ఇప్పటికైనా రైతులను కనుక ఉరి వద్దంటే రైతులకు కాదు ఉరి, నిన్ను సాగరంపే రోజు వచ్చాయి దగ్గరలో. మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ భాగం వరి పంటను సాగు చేసుకునే రైతాంగం ఉన్నారు. ఈ రైతులు పండించినటువంటి ఒడ్లు మేము కొనము అని చెప్పి తెగే చెబుతుంది ఈ పాలకులు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకోసం అంటే తెలంగాణ వస్తే తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పినటువంటి ఈ పాలకులే తెలంగాణలో వరి సాగు చేయొద్దు రైతులు అని చెప్పి చెబుతున్నారు. దీనివల్ల రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టి గోదావరి జలాలు పంట భూములకు మేము అందిస్తామని చెప్పేసి శ్రీరామ్ సాగర్ పేరు మీద భూములు మొత్తం కోల్పోయే విధంగా కాలువలు తీసేసి ఈరోజు నీళ్లు మేము ఇస్తున్నామని చెప్పేసి చెప్పుకొస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది రైతాంగాన్ని విమర్శించడం కోసం, పెట్టుబడిదారులకు అప్పచెప్పడం కోసం, భూములన్నింటిని కూడా ఈరోజు కార్పొరేట్ సెక్టర్లకు అప్పచెప్పడం కోసమే ఈ కేసీఆర్ యొక్క విధానాలు తీసుకొస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇలాంటి అరాచక పాలడా, ఇలాంటి అరాచక సీఎం ఎక్కడా లేరంటూ ఖమ్మం జిల్లా రైతన్నలు ఎలా వాళ్ళ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. ఒకవైపు చూసాం, ఇంకోవైపు చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి వేస్తే ఉరి అంటూ ప్రకటన చేస్తూ ఉంటే మరొకవైపు జిల్లా కలెక్టర్లు అలాగే సాక్షాత్తు మంత్రులు కూడా రైతులకు వరి విత్తనాలు కొనుగోలు చేయొద్దంటూ చెప్పడం, రైతులను రోడ్డు పాలు చేయడమేమని నిజామాబాద్ జిల్లా రైతన్నలు కూడా మండిపడుతున్నారు. మరి వరి వేయొద్దంటున్న కేసీఆర్ కోట్లు ఖర్చు చేసి మరీ కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టారు అంటూ ప్రశ్నిస్తున్నారు. తమ భూములు వరి సాగుకే ఉపయోగపడతాయని, ఎవరు ఎంత చెప్పినా ఏం చెప్పినా తాము వరి మాత్రమే వేస్తామని చెబుతున్న రైతన్నలతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్ మనం ఒకసారి చూద్దాం. వస్తే ఉరి వేయడం అంటూ కూడా రాష్ట్రపడం చెప్పడం, మరోవైపు జిల్లా కలెక్టర్లు కూడా ఈరోజు ఫర్టిలైజర్లతో మీటింగ్ పెట్టి మరి వరి విత్తనాలు కూడా రైతులకు వేయొద్దు, వేస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు పెడతాం, సీజ్ చేస్తామని చెప్పి చెప్పడంతో కూడా ఇటు నిజామాబాద్ జిల్లా చెందినటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్నారు. అయితే తాము వరి తప్ప ఏ పంట వేయలేమని చెప్పి వరి వేయొద్దంటే తాము దీనిపై ఆధారపడి ఉంటుంది, ఏమీ పంటలు వేసుకోవాలని చెప్పి కూడా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మాత్రం మాట్లాడేందుకు నిజామాబాద్ జిల్లా చెందినటువంటి రైతులు ఉన్నారు, వినడానికి మరి చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వరి వేయొద్దని కూడా చెప్తుంది, ఎలా చూస్తున్నా సార్? మరి వరి మీద ఇక్కడ వరి పంటలకు అనుకూలమా లేకపోతే వేరే పంటలు కూడా అనుకూలం ఉండదు? మాకు వరి తప్ప ఏం పండదు. వరి వేస్తాము ఇప్పుడు కాదు, అప్పటి నుంచి కూడా మా చిన్నప్పటి నుంచి వరి వేస్తున్నాం. ఇక్కడ ఏది వేయము ఏది పండదు కూడా. మేము వరి వేయకపోతే మా జీవితం లేదు, మాకు ఎలాంటి అవకాశం లేదు, ఏం పని లేదు. ఈ చిల్లరలో నీళ్ళు ఉన్నాయి, కాళేశ్వర నీళ్ళు తీసుకొచ్చిండు, 3 ఎకరాలకు ఒక నీళ్ళు ఇడిచబెట్టిండు, అది ఏం చేసుకుంటాడు కేసీఆర్? అవన్నీ ఎందుకు తీసుకొచ్చాడు? కాళేశ్వరం కట్టిండు, కాళేశ్వర కొన్ని కోట్లతో కట్టిండు, అది ఏం చేసుకుంటాడు? మాకు నీళ్ళు ఇప్పుడు తాగదానికా లేకుండా మీద పోసుకోవడానిక, ఇవన్నీ ఎందుకు పోయినా చేసులు ఎందుకు? అట్లా ఇవి చేయకుండా మరి వరి వేసుకోకపోతే మేము ఏం చేసుకోవాలి? మరి పడితులు ఉంచుకుంటాము, ఆయన ఏం చేయమంటాడు చేయమన్నా, వాళ్ళ ఇంటికాడ ఆయన ఇంటికాడ వచ్చి మేము ఆకిలు నొక్కుంటా బాసనలు తోముతాం. మీరు చెప్పండి, గొప్ప రైతులకు ఇటు కలెక్టర్ కూడా, జిల్లా కలెక్టర్ కూడా ఇటు రైతులకు వరి విత్తనాలు వేయొద్దని కూడా చెప్తున్నారు, అది ఎలా చూస్తున్నది? అసలు విత్తనాలు లేకుండా మీరు ఎలా పరిస్థితి ఎలా ఉంది? మొన్నటిదాకా ఏమన్నాడు దొడ్డడ్లు వేయొద్దు సన్నాలు పెట్టాలన్నారు, సన్నాలు పెడుతున్నాం. ఇప్పుడు మొత్తం 6 పంటలు పండియద్దు అంటున్నాడు. ఇప్పుడు భూమిని చూస్తే అందులో సౌడు భూమి ఉంది, అందులో పంట వడ్లు తప్ప వేరే పంట కాదు, ఏ సిడి అయినా కాదు. మీకు కాళేశ్వరం నిలుస్తున్నాం చెప్పి రాష్ట్రపతి చెప్తున్నప్పటికీ మరోవైపు వరి వేయద్దు, వరి వేస్తే ఖచ్చితంగా ఊరి అయితే అని చెప్పి కూడా రాష్ట్రపతి చెప్తుంది, ఎలా మీ రైతులకు ఎలా చేస్తున్నారు? తెలంగాణలో మనది పంటలు పండించే దాంట్లో లక్ష్మి అని అంటుంటారు, భారతదేశానికి ధాన్యాగారం అని. దాని కొరకే కేసీఆర్ గారు కాళేశ్వరంకు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు, మనకంతా తెలిసిన విషయమే. దాని ద్వారానే వాటర్ అందరికీ ప్రతి ఊరికి కాళేశ్వరం ద్వారా మరియు మిషన్ కాకతీయర్ ద్వారా వాటర్ తీసుకొచ్చి ఇప్పుడు వరి వేయద్దు మీకు ఊరి అవుతుంది అంటే అది ఎంతవరకు గవర్నమెంట్కు సమంజసం? వరి వేయద్దు అంటుంది, మరి ఇప్పుడు ఎట్లా మరి రైతులు ఎట్లా? రైతుల పరిస్థితి ఏంది? వరి వేయద్దు అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే కిట్లను వాడరు, పరీక్ష చేయరు, మీరు వరి వేయద్దు మొత్తానికి బంద్ చేయండి ఇప్పుడు వచ్చే ఎండాకాలం నుంచి వరి వేయద్దు అంటే మరి రైతులు ఏం చేయాలి?
వరి వేస్తే ఉరి వేయని చెప్పడం కూడా చాలా విదూరంగా ఉందని చెప్పి ఇటు ఇటు మరోవైపు కూడా ఇటు కలెక్టర్ వరి వేయవద్దు వేసి విత్తనాలు కూడా అమ్మవద్దని కూడా పట్టేజీలకు చెప్పడం చాలా బాధాకరం అని చెప్పి ఖచ్చితంగా మేము ఇక్కడ మా పంట పొలాలు వరిపై వరికి ఆధారపడమని చెప్పి అసలు ఒక వరి ఏదని చెప్పడం వెనుక అంతర్యమేని కాళేశ్వరం ఎందుకు అన్ని కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ఎందుకు కట్టారని చెప్పి దీనిపై ఖచ్చితంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా వరి వేసి తిరుగుతామని చెప్పి దీని తమ భూములు కూడా వరికి అనుకూలంగా ఉందని చెప్పి వీరు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ అమీపల్ నవీన్, రాజ్‌న్యూస్, నిజామాబాద్. అయితే ఇంతగా ఆగమాగం అవుతున్న తెలంగాణ రైతుల ముందున్న ఆప్షన్ మాత్రం ఒక్కటే కనిపిస్తోంది. కేసీఆర్ సర్కార్ అహంకారం నడిచి గొప్ప అవకాశం హుజూరాబాద్ లో టీఆర్ఎస్ను చిత్తుగా ఓడించాలి. అయితే రైతులకు అండగా మేము ఉంటాం, వరి వేయండి అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్తున్నారు. చివరి గింజ వరకు కొనిపించే బాధ్యత మాది అంటున్నారు. వరి కావాలంటే బీజేపీకి ఓటు వేయండి, ఉరి కావాలంటే టీఆర్ఎస్ కు ఓటు వేయండి అంటూ ఆయన పిలుపునిస్తున్నారు.